శానిటరీ వేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జాక్వర్ గ్రూప్ తెలంగాణలో తమ సేవలను మరింత విస్తరించినట్టు ప్రకటించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో శానిటరీ వేర్ ఉత్పత్తులను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా 19వ షోరూంను లాంచ్ చేసింది. హైదరాబాద్లోని కృష్ణానగర్లో విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటైన డెక్కన్ శానిటేషన్స్లో జాక్వర్కు చెందిన శానిటరీ వేర్, షవర్, ఎన్క్లోజర్స్, బాత్ టబ్స్తో పాటు మరిన్ని వెరైటీలను అందుబాటులో ఉంచారు. నాణ్యమైన ఉత్పత్తులను ఉంచడంలో జాగ్వర్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. జాగ్వర్ అనగానే చాలా మందికి ఫాసెట్స్ గురించి లేదా గీజర్ గురించి తెలుసు, కానీ శానిటరీ వేరు, తర్వాత షవర్, ఎంక్లోజరు, వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్నీ తెలీదు. అవన్నీ తెలవడానికి గత కొన్ని సంవత్సరాలుగా మేము JDS కార్యక్రమం చేయడం జరుగుతుంది. డెక్కన్ శానిటరీ హిస్టరీ వరకు వచ్చినట్టయితే గత 30 సంవత్సరాలుగా ఈ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలందరికీ మంచి సేవలు అందిస్తూ ప్లంబర్ కమ్యూనిటీకి కానీ, ఆర్కిటెక్ట్స్ కమ్యూనిటీకి కానీ, ఇంటీరియర్ డిజైన్ కమ్యూనిటీకి కానీ ఒక చక్కటి సర్వీస్ ఇస్తూ కొత్త కొత్తగా వస్తున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి సరైన సర్వీసెస్, అట్లాగే జాగ్వర్లో ఉన్న అన్ని వర్టికల్ ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేసి వాళ్ళకి సేవలు అందించడానికి గాను ఒక విశాలమైన ప్రాంగణంలో ఈ డెక్కన్ శానిటేషన్ షోరూమ్ ఓపెన్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ to be part of this Jaquar World showroom opening in Krishnanagar area. Deccan Sanitation is having heritage of 32 years in Hyderabad. They are serving here for all the sanitary ware items from past 32 years, builders and architects. Now Jaquar has came up with very new idea, with new concept, that is Jaquar World. This is the second Jaquar World in city, and this display also came up very nicely. We have opened a JDS over here. We have different models. Actually our motto is to serve the community, the architect community, the engineers, the plumbers. So everywhere the new construction, wherever is going on, we just want to invite new customers. We are here happily to serve you. So everyone is welcome. Please come and give us a chance to serve you. Business Weekend Low, let's take a short break.